वेलकम टू माय चैनल स्वीट एंड स्मार्ट होम बाय अनु। ई रोज़ मनम मावड़काय तोटी रेंडु रकाल पच्चल चेसि चूपिस्तानंडि। ई जीड़ मावड़काय तोटी इंस्टेंट गा चेसुकुने रेंडु पच्चल चेसि चूपिस्तानु। ई रोज़ मनम ई चिन्न मावड़काय अयिते इला चिन्न मुक्कलुगा कोसुकुनि जीड़ावकाय ला पड़दामंडि। दीन्नि जीड़ावकाय अंटारु, उल्लावकाय अंटारु। ఇది చాలా బాగుంటుందండి, రైస్లోకి కాకుండా టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది ఈ ఆవకాయ. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తామండి. నేను ఇలా ఒక కప్పు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. ఇలా ముక్కలు తీసుకుని ఒక బౌల్లో వేసుకుని దానికి సరిపడగా కారం ఉప్పు అది వేసుకోవాలండి. ఇది ఇన్స్టెంట్ పచ్చడే కాబట్టి ఉప్పు కారాలు కొంచెం అటు ఇటు అయినా ఏమి కాదండి, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ ముక్కలకి ఒక 2 టేబుల్ స్పూన్ కారం సరిపోతుందండి. రెండు టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి నేను. ఉప్పు కారం అనేది ఇది సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చండి. ఇదేం నిలవ పచ్చడి కాదు కాబట్టి, ఇన్స్టెంటే కాబట్టి కొంచెం అటు ఇటు అయినా నో ప్రాబ్లం ఉండేది. అలాగే ఆవు పిండి, మామూలుగా అయితే ఆవు పిండి మనం పచ్చి ఆవాలు చేసి వేసుకుంటాం నిలవ ఆవకాయలో. దీనికి ఇది ఇన్స్టెంట్ కాబట్టి మనం ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకోవాలండి ఆవు పిండిని. ఇది ఒక స్పూన్, 1½ స్పూన్ వేస్తానండి దీన్ని. అలాగే మెంతి పిండి ఒక 1/2 స్పూన్ వేస్తాను. ఇలా వేసేసి దీన్ని బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకుందామండి. ఇది వేరుశనగ ఆయిల్ అండి ఇది. ఇలా పచ్చళ్ళకి వేరుశనగ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ అయితే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఇప్పుడు దీనిలో కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. కొంచెం లైట్గా దంచి వేసానండి, ఎందుకంటే ఇది ఊరదు కాబట్టి ఇన్స్టెంట్గా తినేసేదే కాబట్టి కొంచెం ఇలా దంచి వేసుకున్నామంటే దానిలోకి ఉప్పు కారం అది వెళుతుంది, ఆ పులుపు అది వెళుతుందండి. చాలా ఈజీగా మనకు ఒక రకం పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రెండో రకం చూద్దాం. ఇది మామిడికాయ తురుము అండి. ఇప్పుడు తురుముతో మనం పచ్చడి చేసుకుందాం. ఇది నేను మీడియం సైజు 2 మామిడికాయలు తీసుకుని ఇలా తురుముకున్నానండి. ఈ పచ్చడి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, రైస్కే కాకుండా అన్ని రకాల టిఫిన్లోకి చాలా బాగుంటుందండి దీని టేస్ట్. ఇది దీన్ని ఇప్పుడు రెడీ చేసుకుందాం. దీనికి కూడా కొలతలు ఏం అవసరం లేదండి, మనం ఉజ్జాయింపుగా వేసేసుకోవచ్చు. నేను ఒక 3 స్పూన్స్ వేస్తున్నానండి కారం. అలాగే దీనిలో కూడా మనకు కావాలనుకుంటే ఆవు పిండి వేసుకోవచ్చండి, లేదంటే మానేయచ్చు. రెండు విధాలుగా కూడా ఒక పడతారు, కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు, మీకు ఇష్టమైతే మీరు వేయచ్చు. నేను కూడా 1 స్పూన్ వేస్తున్నానండి ఆవు పిండి. అలాగే 1/4 టీ స్పూన్ మెంతి పిండి వేస్తున్నాను నేను. టేస్ట్కి సరిపడగా ఉప్పు అండి. ఇది కూడా నిలవ పచ్చడి ఏం కాదు కాబట్టి ఉప్పు కారాలు అనేవి మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చండి. దీన్ని బాగా కలిపేసి ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందామండి పచ్చడికి. దానికి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి పచ్చడి అంతటికి. ఈ పోపులోనే వేసుకోవాలండి ఆయిల్. ఇలా నూనె వేడెక్కిన తర్వాత తాలింపు వేసుకుందామండి. ఇలా శనగపప్పు, మినగపప్పు, ఆవాలు వేసుకోవాలండి. ఈ పప్పులు తగులుతూ ఉంటే పచ్చడి చాలా టేస్ట్ బాగుంటుందండి ఇది. అలాగే ఎండుమిర్చి,
కరివేపాకు పసుపు అండి, పసుపు కూడా వేసుకోవాలి తాలింపులో. అలాగే ముఖ్యమైనది ఇంగువ అండి. ఇంగు వేసుకుంటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగు వేసుకుంటే ఒకలా ఉంటుంది దాని టేస్ట్, ఇంగు వేసుకోకపోతే ఒకలా ఉంటుంది. కాబట్టి ఇంగు ఖచ్చితంగా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొన్ని కొన్ని వాటిలో ఇంగు పడితేనే వాటి టేస్ట్ బాగుంటాయండి. ప్లస్ నిలవ కూడా ఉంటుంది ఇంగు వేసిన పచ్చళ్ళు. ఈ పోపు తీసుకెళ్ళి పచ్చళ్ళ వేసుకుందాం. ఈ పోపుని ఇలాగ పచ్చళ్ళ వేసుకుందాం. ఈ పోపు ఈ పచ్చడి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకుని మనం ఉప్పు చూసుకుని ఉప్పు సరి చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఇప్పుడు జీడి మామిడికాయలు జీడి ఉంటుంది కాబట్టి లోపల జీడి ఉంటుంది, పైన తొక్కు వగరగా ఉంటుంది కాబట్టి ఆ కాంబినేషన్లో చేసుకుని ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇలా ఒక గాజు సీసాలోకి తీసుకోవచ్చండి మనం. ఇవి తడి తగలకుండా చూసుకుంటే ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి మనకు. టేస్టీ టేస్టీ రెండు రకాల పచ్చళ్ళు రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.